నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి మనలో మనకే తనం ఎక్కువైందని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని మనమే ఓడించుకున్నామని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ఒకరికి పెత్తనం ఇస్తే మరొకరికి కోపం వస్తుందని ఈ తనం వల్లే పార్టీలో సమన్వయ లోపం జరిగిందని అంగీకరించారు అయితే ఈ లోక్సభ ఎన్నికల్లో అలా జరగకుండా అప్రమత్తమయ్యామని తెలిపారు వేములవాడలో నేడు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు సీట్లు వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లు తొలగిస్తామని అంటున్నారని మండిపడ్డారు ఎన్డీఏ సర్కార్ అరాచకాలను అడ్డుకునే సత్తా గులాబీ జెండాకే ఉందని తెలిపారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటే భాయ్ మోసం చేశారని రెండు వేల పద్నాలుగులో బడాభాయ్ మోసం చేశారని రాషా కేంద్ర ప్రభుత్వాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు రాషాల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు రైతుల కష్టాలు మాత్రం రెట్టింపు అయ్యాయి ఏటా రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేశారు జన్ ధన్ ఖాతాలు తెరిస్తే పదిహేను లక్షలు జమ చేస్తామన్నారు తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ హామీలు నెరవేర్చలేదు పదేళ్లలో దేశ ప్రజలకు తీరని ద్రోహం చేశారు అని కేటీఆర్ మండిపడ్డారు పదేళ్లలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ తీరని ద్రోహం చేశారని ఆరోపించారు అన్ని ధరలు పిరంజేసిన పిరమైన ప్రధాని మోదీ అని విమర్శించారు మతం పేరుతో ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని అన్ని గ్రామాల్లో బిఆర్ఎస్ కు కనీసం వంద మందికి పైగా కార్యకర్తలు ఉన్నారని తెలిపారు అదే బీజేపీ ఒకరిద్దరున్నా వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు ఆ ఒక్కరిద్దరిపై బీఆర్ఎస్ పై చేయి సాధించలేకపోతోందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిందని ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నందుకు లోక్సభ ఎన్నికల్లో ఓడించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ కు మద్దతుగా ఎర్రగడ్డ డివిజన్ లోని పలు బస్తీల్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఎక్కడ నెరవేర్చారని ప్రశ్నించారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి టిఆర్ఎస్ పార్టీ ఎంత కృషి చేసిందని అన్నారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్యరావు రాజ్ కుమార్ పటేల్ ఎర్రగడ్డ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు డి సంజీవ ప్రధాన కార్యదర్శి షరీఫ్ ఖురేషి నాయకులు పాల్గొన్నారు